నమస్కారం, సత్యన్యూస్ కు స్వాగతం. సత్యన్యూస్ ప్రేక్షకులకు హోలీ పండుగ శుభాకాంక్షలు. నేటి ముఖ్యాంశాలు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియులకు గుడాలను పంపిణీ చేసిన క్షత్రియ సమాజ్ సంఘ సభ్యులు. బాల్కొండ మండలంలోని బోదేపల్లి గ్రామంలో ఘనంగా హోలీ సంబరాలు. సాయి దీక్షిత మరణానికి కారకులైన దోషులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ. మోర్తాడ్ మండలంలోని కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా హోలీ సంబరాలు. మెండోర మండలంలో గ్రామ గ్రామాన హోలీ పండుగ సంబరాలు. హోలీ పండుగ సందర్భంగా క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టిన క్షత్రియులకు గుడాలను పంపిణీ చేశారు. గత 60 సంవత్సరాల నుండి సాంప్రదాయంగా వస్తున్న పట్టణంలోని క్షత్రియులకు హోలీ పండుగ సందర్భంగా గుడాలు పంపిణీ చేస్తున్నామని క్షత్రియ సమాజ్ కార్యదర్శి రెడ్డి ప్రకాష్ కాందే శ్రీనివాసులు చెప్పారు. హోలీ పండుగ రోజు గుడాలు పంపిణీ చేయడం ఆచారంగా మారిందని, ప్రతి ఒక్కరు వచ్చి గుడాలను తీసుకెళ్లి స్నేహితులకు రుచి చూపిస్తారన్నారు. ఒక ఇంట్లో 10 మంది సభ్యులుంటే 10 గిన్నెల గుడాలు ఇస్తామన్నారు. ముందు క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడతామన్నారు. 13 క్వింటాల గుడాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ గుడాల పంపిణీ కార్యక్రమంలో సమాజ్ అధ్యక్షుడు అంతాజీ మదన్ మోహన్, పడాల గణేష్, సాత్పూత్ శ్రీనివాస్, పండిత్ ప్రేమ్, కర్తన్ దినేష్, క్షత్రియ సంఘం పెద్దలు పాల్గొన్నారు. ఆర్మూర్ క్షత్రియ బంధుమిత్రులందరూ కూడా, మరి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి క్షత్రియ బంధుమిత్రులందరూ కూడా హోలీ పండుగ యొక్క శుభాకాంక్షలు. హోలీ పండుగ అనేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటిది. ఈ పండుగ అనేటువంటిది రంగులతో కూడుకున్నటువంటి పండుగ. ఈ పండుగ నాడు విశేషంగా మా యొక్క క్షత్రియ కులం తరఫున శ్రీ దత్తాత్రేయ లక్ష్మణ మందిరంలో ఈ సంవత్సరం 13 క్వింటళ్ళ అనుపగుడాలను అందరికీ పంచుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబానికి కూడా ఈ యొక్క గుడాల పంపిణీ జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. లక్ష్మణ మందిరం యొక్క ఈ యొక్క హోలీ పండుగ విశేషత అనేటువంటిది ప్రేమ, అనురాగము, ఆప్యాయత అందరూ కలిసి ఒకేసారి లక్ష్మణ మందిరంకి వచ్చేసి ఆ దర్శనం చేసుకుని ఇక్కడ శివకేశవులు, లక్ష్మీనారాయణుడు శివుడు ఉన్నారు కాబట్టి శివకేశవుల దర్శనంతో పాటు ఈ గుడాల పంపిణీ వాళ్ళు తీసుకువెళ్ళడం, ఇంట్లో వెళ్ళి వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల మిత్రులకు బంధువులకు ఇచ్చేసి కూడా ఈ యొక్క ఈ గుడాల యొక్క రుచిని వాళ్ళందరూ కూడా చూస్తుంటారు. మరి చాలా సంతోషకరమైన విషయం కాబట్టి మరి అందరికీ కూడా శుభం జరగాలని చెప్పేసి, హోలీ పండుగ అందరికీ సుఖశాంతులు ఇవ్వాలని చెప్పేసి, జీవితం అనేటువంటిది రంగుల రాట్నం కాబట్టి రంగవల్లిగా మారాలని చెప్పేసి మేమందరం కోరుతున్నాం. కొలో సహస్రార్జున మహారాజ్. ఆర్మూర్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో మరి గుడాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ గుడాల పంపిణీ కార్యక్రమం అనేటువంటిది దాదాపు 100 సంవత్సరాల నుంచి మరి ఆర్మూర్ క్షత్రియ సమాజం వారు నిర్వహించడం జరుగుతుంది. చాలా సాంప్రదాయబద్ధంగా ప్రతి ఒక్కరు కూడా సమాజ బంధువులు ఒక మాండటరీగా, ఒక బాధ్యతగా కూడా ఈ గుడాల కార్యక్రమంలో పాల్గొంటారు. దీన్ని ఈ సాంప్రదాయం మరి 100 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతుంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా మా క్షత్రియ సమాజ సభ్యులందరూ కూడా ఐకమత్యంగా ఈ సమాజం యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ అదేవిధంగా సమాజ అభివృద్ధికి పాటు పడతారని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు హోలీ పండుగ సందర్భంగా అందరికీ క్షత్రియ బంధువులకు, పట్టణ ప్రజలందరికీ కూడా హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సహస్రార్జున మహారాజ్కి. బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామంలో హోలీ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు.
యువకులు, చిన్నారులు, మహిళలు కేరింతలు కొడుతూ ఒకరిపై ఒకరు రంగులు వేసుకుని నృత్యాలు చేస్తూ హోలీ జరుపుకున్నారు. బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామంలో హోలీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రజలు పండుగలో పాల్గొని రంగులు చల్లుకున్నారు. యువతి యువకులు పెద్ద ఎత్తున పండుగలో పాల్గొని రంగులు పూసుకున్నారు. యువకులు డీజేలు పెట్టుకుని నృత్యాలు చేస్తూ ఉల్లాసంగా పండుగ జరుపుకున్నారు. అన్ని వర్గాలు, కులాల మతాలకు అతీతంగా ప్రజలు కలిసి జరుపుకునే పండుగ హోలీ పండుగని బోదేపల్లి వాస్తవులు చెప్పారు. చిన్నపిల్లలు సైతం ఉల్లాసంగా హోలీ పండుగలో పాల్గొని రంగులు చల్లుకుని ఉత్సాహంగా పాల్గొన్నారు. బోదేపల్లి గ్రామంలో మనం ఉన్నాము. ఇక్కడ బోదేపల్లి గ్రామంలో నేడు హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని రంగురంగుల రంగులతో హోలీ చెమ్మ కేలిర హోలీ అంటూ యువకులు మరి మహిళలు కూడా ఆనందోత్సవాల మధ్య తాండవము నృత్యాలు చేయించూ రంగులను చల్లుకుంటున్నారు. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు మనతో పాటుగా బోదపల్లికి చెందిన యువకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ప్రతి ఊర్లో అంటే ఆడంబరంగా జరుపుకుంటూ ఉంటారు. మా ఊర్లో కూడా మేము ప్రతి చిన్న పెద్ద తేడా లేకుండా అందరము చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరం కలిసిమెలిసిగా ఈ హోలీ పండుగ జరుపుకుంటున్నాం. ఈ హోలీ పాత సంస్కృతి నుంచి చిన్నపిల్లలు కోలలు వేయడము, ఆడపిల్లలు చప్పట్లు వేయడం ఇట్లా ఊళ్ళో వారం రోజుల నుంచి కూడా ఈ హోలీ యొక్క సందడి నెలకొంటుంది. కానీ ఒక గత 2-3 సంవత్సరాల నుంచి హోలీ అనే సంస్కృతిని చిన్నపిల్లలు కానీ ఎవరు కానీ అంతా మర్చిపోయినరు. పాత సంస్కృతిని అంతా అడ్జస్ట్ అంటే దాన్ని ఇదేమంటారు, పాశ్చాత్య సంస్కృతి మన గ్రామాలకు వచ్చేసి మన సంస్కృతిని అంతా చెడగొడుతున్నాయి. కాబట్టి ఈ సత్య న్యూస్ ద్వారా కానీ సాక్షి న్యూస్ ద్వారా కానీ నేను ప్రజలకు తెలియజేసేది ఏమంటే మన సంస్కృతిని కాపాడాలా, మన సంస్కృతిని కాపాడుకుంటూ మనం ముందరికి పోవాలా తప్ప ఇట్లా పాశ్చాత్య సంస్కృతిని మనం ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం. గత నెల 25న భీమ్గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన పిట్టల సాయి దీక్షత అనుమానాస్పదంగా మృతి చెందింది. మరణానికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆర్మూర్ మండలం పెరికిట్లో విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సాయి దీక్షిత మరణంపై పోలీసులు కేసు నమోదు చేశారని, దోషులను అరెస్టు చేయలేదని నిరసిస్తూ పెరికిట్ గ్రామంలో విద్యార్థి సంఘాలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. దోషులను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం బీసీ సంఘం నాయకులు కొండవిటి శ్యామ్ మాట్లాడుతూ పట్టపగలు కొంతమంది కామందుల చేతుల్లో మృతి చెందిందని అన్నారు. ఢిల్లీలో నిర్భయ బలైపోతే ఎందరో ప్రజాప్రతినిధులు కదిలి వచ్చారని, చేంగల్లో సాయి దీక్షిత మృతి చెందితే కేవలం ఇద్దరు నాయకులు మాత్రమే వచ్చారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అని ప్రకటించిందని, కానీ దీక్షిత మృతిపై పోలీసులు లంచాలు తీసుకుని దోషులను అరెస్టు చేయలేదన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు దోషులను రక్షిస్తున్నారన్నారు. చేంగల్ సర్పంచ్ దోషులను ఇంట్లో పెట్టుకుని రక్షణనిస్తున్నారని, వెంటనే మగ్గిడి సచిన్ ను ప్రజాకోర్టులో నిలబెట్టి ఉరి తీయాలని డిమాండ్ చేశారు. విద్యార్థినులు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినా ఆడవారికి రక్షణ లేకుండా పోయిందని, అటువంటప్పుడు రక్షణ లేని నిర్భయ చట్టం, షీ టీమ్, ఉమెన్స్ రైట్స్ చట్టాలు ఎందుకని ప్రశ్నించింది. పోలీసులు దోషులకు అండగా నిలుస్తున్నారన్నారు. 24 గంటల్లో దోషులను అరెస్టు చేయకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు చెల్లా చెదురు చేశారు. బైకుల ప్లగ్లను పోలీసులు తీసివేశారు. ఇలాంటి ఉధృత సంఘటనలు జరగకుండా చాలాసేపటి వరకు పోలీసులు పహారా కాశారు. We want justice.
ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఆలోచన, అర్ధరాత్రి ఆడపిల్ల తిరిగితే స్వతంత్రం వస్తుందన్న గాంధీ మాటకు ఈరోజు నిర్లక్ష్యంగా వహిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యం ఏంటంటే, సాయి దీక్షిత బిట్ట మధ్యాహ్నం ఇంట్లో ఉండగా కామాంధుల చేతిలో హత్య కావించబడడం అంటే ఇంతకంటే పాశవిక చర్య భారతదేశంలో జరగకపోవచ్చు. బీసీ విద్యార్థినికి జరిగితే రాజకీయ నాయకులు రావడం లేదు. రాజారాం యాదవ్ ఒక్కడు, పెద్దల గంగారెడ్డి ఒక్కడే జిల్లాలో ఉన్నాడా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వము ఫ్రెండ్లీ పోలీస్ అని ప్రకటించింది. ఒక చిన్న సంఘటన జరిగితే పోలీసులు ఆర్భాటాలు అంగులు ప్రదర్శిస్తారు. ఒక మానవీయమైనటువంటి దృశ్యం జరిగితే ఇప్పటి వరకు కామాంధులను అరెస్టు చేయాలని దుస్థితిలో తెలంగాణ పోలీసు ఉన్నది. ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకులు, కానీ చేంగల్ సర్పంచ్ అక్రమంగా పుట్టిన నా కొడుకు నేడు అక్రమార్కులకు మంతపాడుతూ దోషులకు సపోర్టుగా ఉంటున్నాడు. ఆ నా కొడుకుని ఖచ్చితంగా ఉరి తీయడానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సిద్ధంగా ఉంది. చేంగల్లో మా బిడ్డ చనిపోయిందని మేము చేస్తా ఉంటే మాకు మీరు రక్షణ కల్పిస్తురా, లేకుండా మా ప్రోగ్రాంలను వ్యతిరేకిస్తున్నారా? మీరు ఆలోచించుకుంటా ఉండండి. కాబట్టి తొందరగా సర్పంచ్తో పాటు ఎవరైతే దోషులున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఈ ఆడవాళ్లకు రక్షణ లేకపోతే చట్టాలు ఎందుకు, ఎందుకు అవన్నీ, అసలు న్యాయం జరగకపోతే షీటీమ్ ఎందుకు, ఉమెన్స్ ఉమెన్స్ రైట్స్ ఎందుకు, ఉమెన్స్ కమిషన్స్ ఎందుకు, తెలంగాణ జాగృతి ఏమైపోతుంది? అసలు అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. లంచగొండితనం, యాంటీ కరప్షన్, వీటికి అసలు రైట్స్ రైట్స్ యాంటీ కరప్షన్ కోసం రైట్స్ ఉన్నాయి, కాకపోతే ఏం చేస్తున్నారు? లంచగొండితనం, లంచాలు తీసుకుంటున్నారు. ఉమెన్స్ ని కాపాడాలి, ఉమెన్స్ కి రక్షణ కావాలి, వాళ్ళు బయటకు వెళ్ళాలంటే కూడా రక్షణ కావాలి. అసలు అట్లాంటి సర్పంచ్లని ఎట్లా, అట్లా ఈ గవర్నమెంట్ ఎందుకు అసలు మహిళలకి ప్రొటెక్షన్ ఇవ్వనప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు కవిత బతుకమ్మ దానికైతే వస్తుంది, ఇటువంటి వీటికి ఎందుకు రాజ్యం పండి? మోర్తాడ్ మండల కేంద్రంలోని కృష్ణవేణి హైస్కూల్లో హోలీ పండుగను విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులు వేసుకుంటూ నృత్యాలు చేశారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రజలందరూ కులమతాలకు అతీతంగా పండుగ జరుపుకున్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ డీజే పెట్టుకుని నృత్యాలు చేస్తూ అలరించారు. ఈ సందర్భంగా కృష్ణవేణి పాఠశాల జోనల్ ఇన్ఛార్జ్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం హోలీ పండుగ రోజు విద్యార్థులు ఉపాధ్యాయులతో పాఠశాలలో ఘనంగా హోలీ పండుగను జరుపుకుంటామని చెప్పారు. అడ్వాన్స్
హ్యాపీ హోలీ శుభాకాంక్షలు. దీని మూలంగా కృష్ణవేణి మోర్తాడు బ్రాంచ్లో ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా మా స్కూల్లో మరి హోలీ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. కాబట్టి మరి హోలీ అనేది ఓన్లీ పిల్లలకే కాదు పేరెంట్స్కి కూడా, మరి అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ కూడా ఈ హోలీ అనేది అంత శుభం జరగాలని కోరుకుంటూ ఈ హోలీని మనం ముందు ప్రతి స్కూల్లో మా స్కూల్లో ఎప్పుడు కూడా ముందుగానే ఒకరోజు జరుపుకోవడం అనేది మా ఆనవాయితీ. కానీ రేపు కూడా అందరూ హోలీ దాంట్లో మంచిగా పాల్పంచుకొని మరి గ్రామంలో కూడా అందరూ కూడా ఈ హోలీ సంబరాల్ని మంచిగా ఎంజాయ్ చేసి మరి ఈ హోలీకలని పూర్తిగా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెండోర మండలంలోని అన్ని గ్రామాల్లో నేడు హోలీ పండుగను ప్రజలు ఆటపాటలు నృత్యాలతో ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలు పండుగలో ఉల్లాసంగా పాల్గొన్నారు. హోలీ పర్వదినం సందర్భంగా పిల్లలు యువకులు కేరింతలు కొడుతూ నృత్యాలు చేస్తూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. అంతకుముందు నిన్న రాత్రి గ్రామాల్లో ప్రధాన కూడళ్ల వద్ద కామదహనాన్ని నిర్వహించారు. అన్ని రంగుల కలయికతో వచ్చి చిన్న పెద్ద ఊరు వాడ అందరినీ రంగుల లోకంలో ముంచెత్తే పండుగ హోలీ పండుగని ప్రజలు చెబుతున్నారు. యువకులు డీజేలు పెట్టుకుని నృత్యాలు చేస్తూ పండుగలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో హోలీ పండుగను పురస్కరించుకుని చిన్నారులు పెద్దలు రంగులు చల్లుకుంటూ హోలీ సంబురాలను నిర్వహించుకున్నారు. జక్రన్పల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాల వార్షికోత్సవంను ఈ శనివారం నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ వార్షికోత్సవానికి రూరల్ ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ విజయ్ గౌడ్లు విచ్చేస్తున్నట్లు ఎంఈఓ చెప్పారు. వచ్చే శనివారం March 3rd రోజు జక్రన్పల్లి ఉన్నత పాఠశాల లోపల పాఠశాల వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి ప్రణాళిక రూపకల్పన చేయడం జరిగింది. దానిలో భాగంగా గత 15-20 రోజుల నుండి సన్నాహా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కల్చరల్ యాక్టివిటీసు, తర్వాత పిల్లల యొక్క పర్ఫార్మెన్సు, స్కూల్కు సంబంధించినటువంటి స్కిట్సు, తర్వాత ఈ స్కూల్లో సాధించినటువంటి విజయాలు సాధించినటువంటి విద్యార్థుల యొక్క సన్మాన కార్యక్రమాలు అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత చుట్టుపక్కల గ్రామాల తల్లిదండ్రులందరూ కూడా వచ్చి ఈ మా కార్యక్రమాన్ని వీక్షించి ఇందులో పాల్గొంటున్నటువంటి చిన్నారులను వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించి వాళ్ళందరినీ కూడా మీరు నిండు మనసుతో ఆశీర్వదించి ప్రభుత్వ పాఠశాలలను ఆదరిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవం నిర్వహిస్తామని తెలియజేయగానే మన మాన్యులు స్థానిక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు సైతము చాలా సంతోషపడి ఈ కార్యక్రమానికి హాజరై పిల్లల్ని ఆశీర్వదించడానికి వారి యొక్క మంచి మనసుతో ఒప్పుకున్నారు. వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరైపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియులకు గుడాలను పంపిణీ చేసిన క్షత్రియ సమాజ్ సంఘ సభ్యులు. బాల్కొండ మండలంలోని బోదేపల్లి గ్రామంలో ఘనంగా హోలీ సంబరాలు. సాయి దీక్షిత మరణానికి కారకులైన దోషులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ. మోర్తాడ్ మండలంలోని కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా హోలీ సంబరాలు. మెండోర మండలంలో గ్రామాన హోలీ పండుగ సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.